సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఫీజులు ఎగ్గొట్టిన 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో దోషులు. ప్రభుత్వం ఇచ్చిన లీగల్ ఎయిడ్ను దుర్వినియోగం, ఆర్థిక డ్రాయింగ్ ఆఫీసర్కి దొంగ బిల్లులు చూపి 8 లక్షలు తమ ఖాతాల్లోకి అవును అని నిర్ధారించిన సీఏజీ ఆడిట్ రిపోర్ట్, 2014 సమైక్య ఆంధ్ర పాలనలో జరిగిన సంఘటన, సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పీఎస్లో ఫైర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయలేమంటున్న పోలీసులు. వివరాలు 2014 పూర్వ సమైక్య ఆంధ్ర పాలనలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో దోషులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ, మన్మోహన్ సింగ్, ఆదిత్య నారాయణ దాస్, ఎస్వికే శర్మ, ఎస్వి ప్రసాద్, వి శ్యాంబాబు, శామ్యూల్ ఏ విద్యాసాగర్ మరియు పిబి రమేష్లకు న్యాయ సహకారం నిమిత్తం వారి కేసులను సుప్రీంకోర్టులో వాదించడానికి అడ్వకేట్ల ఫీజులు జీవోఆర్టీ 719 ద్వారా ప్రభుత్వమే ఆ ఫీజులు చెల్లిస్తుందని తెలిపింది. సదరు ఈ 9 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాదించిన అడ్వకేట్లకు చెల్లించాల్సిన ఫీజులను దొంగ బిల్లులు చూపి ఫైనాన్స్ డ్రాయింగ్ ఆఫీసర్ నుంచి దాదాపు 8 లక్షలు నేరుగా తమ పర్సనల్ ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. జనతాదళ్ రాష్ట్ర కార్యదర్శి ఏవి రమణ ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం పొంది స్థానిక నాంపల్లి మొదటి అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేయగా సదరు కోర్టు ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీస్ ఫైర్ నెంబర్ 285/2019గా నమోదు చేసింది. అయితే ఈ కేసులో పూర్తి విచారణ జరపలేమంటున్నారు తెలంగాణ పోలీసులు. అయినా పోలీసులు ఏమాత్రం యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ న్యూస్ వివిధ పత్రికల్లో మీడియా ఫ్రెండ్స్ చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకూడదు. ప్రత్యేకం ఛానల్ వాళ్ళు బాగా పనిచేస్తారు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెలుగు లేకుండా వేస్తారు. నా అభిప్రాయం కలిగి మిమ్మల్ని అప్రోచ్ బతాయి క్యా క్యా ఏ జో 7 IAS ఆఫీసర్స్ హై ఏ జో స్కామ్ హై ఇస్కా ఇన్ఫర్మేషన్ ఆప్కో మిలా కహాన్ సే కైసే లియా ఆతి అచ్చా థోడా డిటెయిల్స్ మే బతాయేంగే. ఏ పేపర్ మే చపా హువా హై న్యూస్ ఎఫ్ఐఆర్ ఐ 285/50 సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ బేసింగ్ ఆన్ దిస్ ఈస్ ద పేపర్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ మెన్షనింగ్ దట్ ది టెక్స్ హౌ దే హట్ డిపాజిటెడ్ ఇన్ ది అకౌంట్స్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ ఆన్ దిస్ డేట్ అన్ అమౌంట్ డేట్ ఆఫ్ అమౌంట్ బాద్ మీ వీ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ టు కాగ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. శ్యాంబాబు గారు కూడా ఖాళీగా ఉన్నారు. పివి రమేష్ గారు చెప్పారు. విద్యాసాగర్ ఈ మొత్తం వ్యవహారాన్ని విధిమైనగా ఉండి వీళ్ళందరి మధ్య సర్బా చేసి ఈ మొత్తం డబ్బులు శాంక్షన్ అయ్యి అయ్యేలా చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని సమర్థవంతంగా నడిచిన వ్యక్తి ఏ విద్యాసాగర్ ఐఏఎస్. వీళ్ళందరూ ప్రస్తుతం ఏపీ ఆధీనంలోనే ఉన్నారు. వీళ్ళ మీద అయితే స్కామ్ సెక్రటేరియట్ హైదరాబాద్లో జరిగింది కాబట్టి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ మేము కేసు నమోదు చేశాము. Whereas the government itself is encouraging this type of fellows and they are shielding, they are scanning all these officers and they are giving clean sheets to this government, this IAS officers. Then, what happened? Then we referred to, we approached the court, the court referred to the rupee, we reached the case. Whereas today, the police who are not prepared to work, even the punishing authority is the local court. ACML, first ACML court. That court itself is directed the police to restart and investigate. Whereas these people are not prepared, they are very negligent towards the court and they are dishonoring the court orders. As per the government order GO 719 and 2283,
ये मनी फॉर ईच आईएएस ऑफिसर 7,56,460 रुपीज फॉर द लीगल असिस्टेंट करके जो है पे किया है, सेंक्शन किया है, जो कि टोटल अमाउंट ऑफ रुपीज 52,95,220 रुपीज हो रहा है। हाँ, इसमें ये आंध्र प्रदेश गवर्नमेंट के टाइम पर ये स्कैम हुआ है और प्रेजेंटली ये जो रमना साहब जो मेरे सामने इन्होंने बताया है कि जब इन्होंने कोर्ट में पुलिस स्टेशन में जाके इन लोगों के ऊपर अंडर द आरटीओ एक्ट इन्होंने जो है इन्फॉर्मेशन ले लिया, इन्फॉर्मेशन लेने के बाद इनको मालूम हुआ कि देश को तेलंगाना स्टेट को चीटिंग हो रहा है, तो इन्होंने जाके जो है सैफाबाद पुलिस स्टेशन में जाके कंप्लेंट दिए ये आईए जितने भी आईएएस ऑफिसर्स हैं इनके ऊपर। लेकिन क्या है, इन द प्रेशर ऑफ सम ये स्कैम जब हुआ तो ये यूनाइटेड एपी एंड तेलंगाना दोनों एक साथ है तब हुआ, जिसमें कि अमाउंट ऑफ रुपीज 52,95,220 रुपीज, ठीक है ना। जब ये रमना जी सैफाबाद पुलिस स्टेशन में अंडर आरटीए के रमना जी ने ये इन्फॉर्मेशन निकाला कि ऐसे ऐसे हो रहा है, तो इनको ये स्कैम मालूम हुआ। स्कैम मालूम होने के बाद के देश को तेलंगाना स्टेट को जो है चीटिंग हो रहा है करके इन्होंने जो है सैफाबाद पुलिस स्टेशन में जाके कंप्लेंट दिया, बट उसके ऊपर कोई एक्शन नहीं हुआ। పోలీస్ వాళ్ళు ఎటువంటి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకపోవడంతో ఏం చేయాలి అర్థం కాక మీడియా కూర్చున్నారు రకరకాల మీడియాలో మేము ప్రయత్నించి లాభం లేక సత్యసామాన్య కామ ఈ మీడియాని కలిసాము, వీళ్ళ ప్రజలకు మా సమస్యని పోలీసుల యొక్క అసమర్థతని వివరించడానికి ప్రయత్నించాము, వీళ్ళు ధైర్యంగా వేస్తారన్న అభిప్రాయం కానీ వీళ్ళని అప్రోచ్ అయ్యాము।